బట్ డెఫినెట్గా అసలు పదేండ్లైనా కూడా ఇంత హౌస్ఫుల్ అయ్యి అండ్ ఎవ్రీ సీన్ ఆ పేపర్లు అవన్నీ చూస్తుంటేను ఉదయ్ కిరణ్ ఆత్మ ఈ సినిమాలో ఉంది. ఆయన ప్రతి ఫ్రేమ్ లో ఎంతో బాగా నటించాడు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ తన మూవీ స్క్రీన్ మీద చూడడం చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ ఉన్నప్పుడు ఈ సినిమాకి ఎలా ఉంటుంది క్రేజ్ అని చూశాను. మొబైల్ ఫోన్స్ లేనప్పుడు ఎలా ఉంటుంది క్రేజ్ చూశాను. బట్ డెఫినెట్గా అవును, ఇప్పుడు తీసుకురారు ఒకసారి. నేను పక్కన ఉదయ్ ఉన్న ఫీలింగే వచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఇన్ దట్ వే. అట్ ఫ్లాష్ సడన్గా గుర్తొస్తుంది ప్రెజెంట్ ఇది. అండ్ యా, లాస్ట్లో మటుకు ఐ కుడెంట్ కంట్రోల్. లాస్ట్లో ఐ కేమ్ టు ద రియల్ లైఫ్ అండ్ రియాలిటీ గుర్తొచ్చి ఇట్ వాస్ క్వైట్ డిఫికల్ట్. బట్ ఇంతమంది అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళ అనుబంధం అభిమానం చూస్తుంటే ఐఎమ్ రియలీ, నేను ఇవాళ మార్నింగే వచ్చాను, మస్కట్ నుంచి వచ్చాను జస్ట్ టు ఎంజాయ్ దిస్ పర్టికులర్ షో. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టుమారో నైట్ బ్యాక్ టు మస్కట్కి వెళ్ళిపోతున్నాను. అండ్ ఇట్ వాస్ సచ్ అన్ ఐ రియలీ ఎంజాయిడ్. ఐఎమ్ అన్బిలీవబుల్గా ఉంది ఈ క్రేజ్. కానీ ఇంకా కూడా పదేండ్లు అయిపోయినా, ఉదయ్ మన మధ్య లేకుండా పదేండ్లు అయిపోయినా ఈక్వల్లీ అప్పుడున్నంత క్రేజే ఇంకా కూడా ఉంది. నా హృదయపూర్వక కృతజ్ఞతలు అందరికీ కూడా. సీరియస్లీ ఎవ్రీ వన్ డెఫినెట్లీ అంత లైక్ బాయ్ నెక్స్ట్ డోర్ కదా, అందరు అలా అందరి మనసుల్లో అలా దూసుకెళ్ళిపోయారు. అండ్ మై అసలు పదేండ్లైనా కూడా ఇంత హౌస్ఫుల్ అయ్యి అండ్ ఎవ్రీ సీన్ ఆ పేపర్లు అవన్నీ చూస్తుంటేను ప్రతి సీన్. అసలు ఇప్పుడు ఈ మూవీలో ప్రతి సీన్ నాకు గుర్తొస్తుంది. లైక్ ఆ లైఫ్ స్టైల్లో షూటింగ్ అయినప్పుడు కూడా ఇంటికి వచ్చి ఆ లైఫ్ స్టైల్లో జరగడము, ఆ ఏరోప్లేన్ సీన్ కూడా, ప్రతి సీన్ హీ వాజ్ షేరింగ్ విత్ మీ. సో అన్నీ గుర్తొస్తుండేది నాకు. అండ్ హీ హాస్ కెప్ట్ హిస్ హార్ట్ అండ్ సోల్. అండ్ సెకండ్ మూవీ అసలు అన్బిలీవబుల్ ఉదయ్ యాక్షన్. కానీ అండ్ హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు తేజ గారు. యాక్చువల్లీ హీ హ్యాస్ బ్రాట్ దట్ యాక్టర్స్లో ఉండేది, యునో, హీ హ్యాస్ బ్రాట్ ఇట్ అవుట్. అనిత కూడా శిష్యులకి ఎంత న్యాచురల్గా ఉంది అసలు యాక్టింగ్, కానీ ఎవ్రీ వన్. అండ్ చాలామంది దగ్గర 7-8 మంది మన మధ్య లేరు ఈ సినిమాలో ఉన్న వాళ్ళు. వాళ్ళందరినీ చూస్తుంటే కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా ఐ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దేర్ ఫ్యామిలీ. బట్ అందరూ మహానటులే, ఒక్కొక్కరొకరు మహానటులే అందులో. దే హ్యావ్ లెఫ్ట్ సో మెనీ బ్యూటిఫుల్ మూవీస్ గుర్తు చేసుకోవడానికి. అండ్ మరొకసారి మీ అందరికీ చాలా హార్ట్ఫెల్ థ్యాంక్స్. ఎస్పెషలీ అందరి మా అందరి బ్రదర్స్కి చేతులెత్తి దండం పెట్టినారు. సినిమా బ్రతికున్నప్పటికీ, సినిమా చచ్చిపోయినప్పటికీ ఉన్నంత తేడా ఉంది. ఇది నిజమైన సినిమా అంటే. ఒక షో పడితే ఎంతమంది కేరింతలు, ప్రతి ఫ్రేమ్లో ఒక వైవిధ్యము, ఒక మ్యూజిక్. నిజంగా ఈ సినిమా సంగీతంలోంచి ఆర్పి పట్నాయక్ గారి ఆ కళ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ మ్యూజిక్లో కానీ ఎన్ని విషయాలు మనం గమనించాం. ఈరోజు రిలీజ్ అవుతున్న సినిమాలో ఫస్ట్ షోకి ఒక 5 టికెట్లు బుక్ అవ్వడానికి కూడా నానా యాతన పడుతున్నారు. రివ్యూస్ చూస్తే దరిద్రంగా ఉంటున్నాయి. ఇది నిజమైన కళ అండి, నిజంగా కళాకారులను బతికించండి. ఆర్పి పట్నాయక్ గారు ఈ సినిమాని ఇండియన్ బుక్ ఆఫ్ ఫిల్మ్ రికార్డ్స్లో పెట్టాల్సిన మ్యూజిక్ ఇది. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయాలంటే నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళని, కళ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి దయచేసి. ఉదయ్ కిరణ్ ఆత్మ ఈ సినిమాలో ఉంది. ఆయన ప్రతి ఫ్రేమ్లో ఎంతో బాగా నటించాడు. ఈరోజు ఫ్యాన్స్ కేరింతలు కొడుతుంటే మీకేం తెలిసింది, జీవం ఉట్టిపడింది. ప్రతి ఫ్రేమ్లో ఆయన కనిపించిండు. అలాంటి వాళ్ళని చంపేది దయచేసి. మీ దగ్గర డబ్బులుంటే మీరు షో రీల్స్ తీసుకోండి, టిక్టాక్ రీల్స్ తీసుకోండి, సినిమా ఫ్రేమ్ల కోసం ఎగబడద్దు. ఇది వెండి ధర మీద చేసుకోవాలంటే ప్రతి ఫ్రేమ్లో కూడా నిజంగా అనిపించాలి, అందులో ఉన్న టాలెంట్ కలిగి. ఉదయ్ కిరణ్ మూవీస్ అన్నీ చూశాను నేను, అన్ని మూవీస్ చాలా బాగుంటాయి. దాంట్లో ఈ మూవీ అన్నీ మనసంత నా ఫేవరెట్ మూవీస్. అది కూడా రిలీజ్ చేస్తున్నారా? దానికోసం కూడా వెయిటింగ్ చేస్తున్నాను.
నెక్స్ట్ దానికి కూడా పక్కా వస్తాను మూవీకి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ తన మూవీ స్క్రీన్ మీద చూడడం చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎమోషనల్ కూడా అనిపించింది స్క్రీన్ మీద చూడడం. చాలా మిస్ అవుతున్నాం కూడా తనని. అసలు తను ఎప్పుడు ఇంటర్మీడియా వాళ్ళు ఎవరు లేరు పాపం దగ్గర కానీ దగ్గర.